మంగళగిరి పట్టణంలోని గణపతి నగర్ అంటే గాలిగోపురం పోయే రోడ్లో ఈ వైఎస్ఆర్ పట్టణారోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ గణపతి నగర్లో నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ డాక్టర్ వైఎస్ఆర్ పట్టణారోగ్య కేంద్రానికి వెళ్ళొచ్చు. అదే దాని మెయిన్ బోర్డు, పట్టణారోగ్య కేంద్రము, డాక్టర్ వైఎస్ఆర్ పట్టణారోగ్య కేంద్రానికి వెళ్ళే దారి. ఇప్పుడు గణపతి నగర్లో నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చాము. ఇదే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటారు. ఇవి అంటే 2023 జనవరిలో ఏర్పాటు చేశారు ఇక్కడ మంగళగిరి పట్టణంలో. ఇక్కడ ఈ ఆరోగ్య కేంద్రంలో షుగరు బీపీ టెస్టులు ఉచితంగా చేయడంతో పాటు దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అంటే చిన్న చిన్న అంటే జ్వరము, ఈ కోల్డు ఇలాంటి వాటికి అంటే వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి లేకపోతే ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఎక్కడైనా కొత్తగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి మేజర్ పంచాయతీలు ఏర్పాటు చేశారు సచివాలయాల పక్కన కొన్ని. ఈ విధంగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చి మీ ఆరోగ్యానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని ఉచితంగా మందులు తీసుకోండి. చాలా బాగా ఉన్నాయి, నీట్నెస్గా ఉన్నాయి, మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లోనే ఈ విధంగా ఎవరికైనా ఫీవరు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడనే ఈ బెడ్లు అరేంజ్ చేసి ఇక్కడే సెలైన్ బాటిల్స్ కూడా ఎక్కిస్తున్నారు. ఆ రూమ్ అంతా ఇంత క్లీన్గా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నట్లు ఉంది. ఇక్కడ ఎవరో ఒక పాప వచ్చింది, ఈ అమ్మాయికి కూడా బాగాలేనట్టుంది. అసలు మామూలుగా ఒక మనం తీసుకోవాల్సిన ఫుడ్ గురించి కూడా ఇక్కడ ఒక అంటే ఫ్లెక్సీ లాంటిది కూడా అంటించారు, ఫుడ్ ఫర్ లాక్టేటింగ్ మామ్స్ అంటే మదర్స్ తీసుకోవాల్సిన బాలింతలు కాదు గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారము, గ్రీన్ వెజిటబుల్స్, ఫెన్యుగ్రిక్ సీడ్స్, మిల్క్, గార్లిక్, లీన్ మీట్, వాటర్, ఇవి ఫ్రీక్వెంట్లీ తీసుకుంటూ ఇంట్లో చేసిన ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు. ఇక్కడ ఈ సెంటర్లోనే ఈ విధంగా బాలింతలు వచ్చినప్పుడు, నెక్స్ట్ చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ అనే చిన్న రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ రూమ్ మీద ఇలాంటి ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. ఎనీవే వండర్ఫుల్. మరొకసారి ఈ బోర్డు మీద ఫుడ్స్ ఫర్ లాక్టేటింగ్ మామ్స్ అంటే పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఈ బోర్డు క్లియర్గా చెప్పున్నారు. అవే గ్రీన్ వెజిటబుల్స్, మిల్క్, నెక్స్ట్ వాటరు, లీన్ మీట్, గార్లిక్, ఇవి విధంగా ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు ఇంట్లో చేసిన ఆహారాన్ని తింటూ పండ్లు అవి కూడా ఎక్కువగా తీసుకుంటే ఎవరైనా ఆరోగ్యకరంగా ఉంటారని ఇలాంటి బోర్డులు పెట్టడం ఇక్కడ చూడవచ్చు. ఈ హెల్త్ సెంటర్లోనే ఈ విధంగా బెడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అంటే స్త్రీలకు సంబంధించిన సపరేట్ టాయిలెట్స్ పెట్టినారు. అదేవిధంగా జెంట్స్కి సంబంధించి అటు సైడ్ పెట్టినారు. జెంట్స్ చాలా బాగా ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చి వాళ్ళు వ్యాధులు నయం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మామూలుగా ఉచితంగా మందులు తీసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాం. ఇదే అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ మనం పేరు అది నమోదు చేసుకోవాలి, ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ విధంగా చేయించుకున్న తర్వాత ఈ విధంగా మొదట బీపీ టెస్ట్ చేస్తారు. అనంతరం అక్కడ లాస్ట్ ఉండే గదిలో బ్లడ్ టెస్ట్ చేస్తారు.
ఇక్కడ డాక్టర్ ఉండే గది. ఈ గదిలో లేడీ డాక్టర్ ఉంటారు, చాలా మంచిగా చూస్తున్నారు. గర్భిణులు అందరూ, లేడీస్ కానీ జెంట్స్ కానీ, అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన అనంతరం మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు మనకి మంచి సలహాలు ఇచ్చి పంపిస్తున్నారు. ఓకే మేడం, యూట్యూబ్ వ్యూవర్స్, అర్బన్ హెల్త్ సెంటర్లో వచ్చి ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈమె డాక్టర్ గారు.